యాక్చువల్గా ఇక్కడ జరిగింది చాలా అంటే చాలా భయంకరమైన ఎక్స్పీరియన్స్. ఇక్కడ వచ్చింది ఆ గోడ దగ్గర వచ్చింది. ఇదే ఏం చెప్పాడంటే ఆ మొత్తం తన దివ్య దృష్టితో చూసి సౌండ్స్ యాక్టివిటీస్ అయితే స్టార్ట్ అయ్యాయి రాగానే. ఏంటిది రే అబ్దుల్? తమ్ముడు తమ్ముడు హలో గైస్, సో జిన్ పార్ట్ 3కి స్వాగతం. పార్ట్ 2లో ఈ మూటని ఓపెన్ చేయబోతున్నాను. పార్ట్ 2 అంటే మళ్ళీ సపరేట్గా వచ్చి తీయలేదు, అప్పుడే వీడియో లెంత్ అయింది కాబట్టి అక్కడ కట్ చేశాను. పైగా మన ఖలీల్ టెన్షన్ పడుతున్నారు కాబట్టి ఆపేశాను. ఇప్పుడైతే ఖలీల్ ధైర్యంగా ఉండు, ఏం కాదు, సరేనా? ఓపెన్ చేయబోతున్నాను. ఈ మూటలో ఏముంది అనేది చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో అసలు ఏంటి, ఈ మూటలో ఏముంది అని కనుక్కోవాలంటే పార్ట్ 1 అలాగే పార్ట్ 2 వీడియోని అయితే ఎవరైతే మిస్ అయ్యారో వాళ్ళు చూడండి. ఐ కార్డ్స్లో అలాగే డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి. సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లొకేషన్ ఏంటి, ఇక్కడ ఏం జరిగింది, ఎందుకు ఇక్కడ వచ్చాను, ఎందుకు ఈ మూట ఇప్పుతున్నాను అనే క్లారిఫికేషన్ మీకు వస్తుంది. అలాగే ఆల్రెడీ 2 పార్ట్స్ చూసిన వాళ్ళకి ఇప్పుడు నేను ఈ మూట ఎందుకు విప్పబోతున్నానో తెలుసు కాబట్టి. సో ఫ్రెండ్స్, ఈ మూట విప్పబోయే ముందు మీకు కూడా ఒక క్లారిఫికేషన్ ఇస్తున్నాను. ఈ మూట ఆ అబ్బాయిదో ఆ ఆత్మదో నాకు కూడా క్లారిఫికేషన్ అయితే తెలియదు. సో ఒకవేళ ఎవరిదైనా సరే ఓపెన్ చేసి చూద్దాము ఏమవుతుందో అనేసి నేను ఈ మూటను అయితే ఓపెన్ చేయబోతున్నాను. అసలు ఆ పిల్లలు నైన్ కదంటావా, ఈ బ్యాగ్ ఏంటి సంచి, నా పిల్లలు నైన్ కదమ్మరా. ఆ బ్యాగ్ తీయడం ఎందుకు మామా? ఆ బ్యాగ్ తీయడం ఎందుకు? చెప్పిన మాట నేను పైన పెట్టేసి ఊరిగా. ఫ్రెండ్స్, ఈ మూట నేను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే లేదు, నేను మళ్ళీ సెకండ్ టైం వెళ్ళినప్పుడు ఈ మూట అయితే ఉంది. బట్ నేను అక్కడ ఉన్నప్పుడు నాకు అంత ఆలోచన లేదు ఫస్ట్ టైం ఉందా లేదా అనేసి. ఇంటికి వచ్చిన తర్వాత నేను చూసిన తర్వాతే నాకు అర్థమైంది, వీడియో చూసిన తర్వాత ఓహో ఫస్ట్ టైం లేదు కదా అనే ఆలోచన వచ్చింది. సో నేను అందుకనే క్లారిఫికేషన్తో ఉన్నాను, అది ఆ అబ్బాయికి సంబంధించిన వస్తువు అయి ఉండదులే, కేవలం ఎవరన్నా డే టైంలో ఎవరన్నా వచ్చి ఏదైనా పెట్టేసి ఉంటారులే తిరిగే వాళ్ళు కానీ ఎవరన్నా గొర్రెలు కానీ ఇట్లాంటి వాళ్ళు అని నేను అనుకుంటున్నాను. సరే, అందుకు ఓపెన్ చేద్దామని నేను ముందుకెళ్తుంటే సో కళ్ళీలు గడైతే వద్దనేసి చూడండి. ఆ పిల్లొండి అయి ఉండవు ఎవరో ఒకటిలే అంటున్నా. ఒకవేళ ఒకవేళ ఆ పిల్లొంది అయింటే ఆ పిల్లోడు హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఒకవేళ ఆ పిల్లొండి కాదంటే ఎవరన్నా ఇటు పక్క డేటం ఎవరన్నా వచ్చి ఆడ ఉండి ఏదైనా పడేసి ఉంటారు పిచ్చోళ్ళు కానీ, లేకుంటే ఎవరన్నా తిరిగాడు కానీ. ఆ పిల్లొంటే ఉంటాయి నాకు తెలుసు మా, ఎందుకు మా ఊరికి ఆ పైన పెట్టామమ్మా, చెప్పిన మాట నేను. ఎందుకు ఫుల్ టెన్షన్ వస్తుంది, ఫుల్ టెన్షన్ ఉంది నాకు ఆ పిల్లొంటే అనిపిస్తుంది. నాకు కాదు, అసలు ఏమున్నాయనేది అర్థం కావడం లేరా సంచిలో, చూసేస్తే ఒక క్యూరియాసిటీ వెళ్ళిపోదు మామా. చెప్పిన మాట ఇన్రా, ఫుల్ టెన్షన్ కాదు మామా నాకు అయితే. కదా ఏం కాదులే, ఎంత ఎంత పెద్ద పెద్ద జిన్నుల కాడికి పోయి ఇబ్బందులు పడి ఇబ్బందులు పడో సబ్బందులు పడో బయటికి పడినామంట, ఇదేమవుతుందిరా. ఏం కాదులే, ఓకే రిలాక్స్, ఓకే సరే, నువ్వు టెన్షన్ పడమాక ఉండు.
కలర్ ఫ్లిప్ కోసం లా ఆ తమ్ముడు ఏమో ఇంత వరకు ఇతిస్తూ ఉండే తీయమన్నట్టుగా నువ్వు ఏదో సిగ్నల్ ఇచ్చేసావు ఇప్పుడైతే నేను ఓపెన్ చేసేస్తున్నాను ఏ మామా అద్దురా రే బట్టలు దిగానే ఇక్కడ మంట వస్తుంది ఖలీల్ అబ్దుల్ అబ్దుల్ ఏ మామ ఏంది ఏ మామ అడే ఫైర్ వచ్చింది చూడరాట్లా आड़ वीड़ वा सर तीय तपो उपो तमड़ो चप नीनाबी सिग्नल नीसा तीय वाल रू पकल रू रूम मंट विपरीत वस्तु अटे दी संकेत अब्दुल दी संकेत हैप्पी फील उन्नावना लेदे इंका कोपड़नावना ऐक्टिविटीस विपरीत जो दीन जल अर्थम यार यारा मामा ये नरा ये समझ कर रहा है तमुड़ो ओके निको मातलाड़ मिस्टम ले दंटे कहीं मैं क्यूट्टा ही बोता हूँ इल्ले बोता हूँ मेमेमना इबंधी पड़ता निन्नो इबंधी पड़ता ये मामा ये धीरे धीरे चाड़रा चाड़रा अमौंटरा इंदाक इकड कनेक्षिंदी अंत कल अगर कनेक्षिंद मामा मूट कटे मामा फस्ट ओके मूट कटेसी ये इंद्रदी अब्दुल ओके तम्मुडु रिलैक्स इंका लास्ट एंड फाइनल నువ్వు మాకు హెల్ప్ చేయడమో నేను మీకు హెల్ప్ నేను నీకు హెల్ప్ చేయడమో ఏదో ఒకటి పేపర్ ఛాలెంజింగ్ గేమ్ అయితే ఆడదానో ఆ గేమ్లో నీకు ఇష్టం ఉంటే వచ్చి పార్టిసిపేట్ చేయి లాస్ట్ అండ్ ఫైనల్ నీతో ఇంటరాక్ట్ అవ్వడానికి చేస్తున్నా చివరి ప్లాన్ ఇది నీకు ఇష్టం ఉంటే వాడక రూమ్లో నేను ఒక రూమ్లో ఇద్దరం కూర్చొని ఆడదాము నీకు ఎక్కడ నీకు దానిలో అవకాశం ఉంటుందో ఆ గేమ్లో వచ్చి మాతో పార్టిసిపేట్ చేసి ఆ గేమ్ ద్వారా నీ బాధని మాతో
తెలుపు, లేదా ఇప్పుడు ఇక్కడ నుంచి కంప్లీట్గా నువ్వు వెళ్ళిపోయి ఉంటే మేమైతే కంప్లీట్గా నువ్వు హ్యాపీగా ఉంటే మేము ఇక్కడ ఇక్కడి నుంచి వెళ్ళిపోతాము. సో ఇప్పుడు గైస్ నైట్ వాష్ ఆన్ చేస్తాను. సో నైట్ వాష్ ఆన్ చేసి ఒక కెమెరా అటుపక్క ఒక కెమెరా ఇటుపక్క పెట్టి గేమ్ అయితే స్టార్ట్ చేస్తాము. సో లెట్స్ వెయిట్ ఫ్రెండ్స్. ఇంకా ఆ మూటని క్లోజ్ చేశారా, ఎందుకు ఓపెన్లో ఉంచడము? అది ఓపెన్ చేసినప్పటి నుంచే అక్కడ ఫైర్స్, ఆ షాడోస్ ఇవన్నీ కనిపిస్తున్నాయి. నాకు కూడా టెన్షన్ ఎక్కువగా ఉంది అనేసి ఖలీల్ గారు చెప్పడం మొదలుపెట్టాడు గైస్. సో దీన్ని ఇక్కడ కట్టేసి పడేద్దాం ఏమన్నా కానీ. సో ఐ థింక్ ఎవరో డే టైంలో వచ్చి ఇక్కడ పెట్టేసుకున్నట్టున్నారు. డే టైంలో పెడితే ఆ మూట తీసిన ఫైర్ ఎందుకు వచ్చింది? షాడోలు ఎందుకు కనపడినాయి? ఆ మూట ఓపెన్ చేసిన వెంటనే ఫైర్స్ వచ్చినాయి, షాడోస్ వచ్చినాయి. లేదంటే అతలే చెప్పినట్టు ఆ పిల్లోడిని బయటికి రాకుండా బందీ చేశారన్నారు కదా, తను వాడే వస్తువులు ఏమో ఇవన్నీ. సో ఏమో గైస్, ఓపెన్ చేయాలనిపించింది, ఓపెన్ చేసేసాను. ప్రస్తుతానికి అయితే మాకు ఎటువంటి ఇబ్బంది కలగలేదు. తర్వాత ఏం కలుగుతుందో ఏం జరుగుతుందో తెలియదు. సో ఓకే, లెట్స్ వెయిట్. ఇప్పుడు ఫస్ట్ నువ్వైతే తిరిగి చూడు సోలగా. తిరుగుతా తిరగలేవు? తిరుగుతా. నేను ఎన్నే ఉంటాను ఫస్ట్, ఇలా తిరిగి చూడు. నీ నైట్ వర్షన్లో నీకు ఏదైనా కనిపిస్తుందేమో జాగ్రత్త, సరేనా? అలా ఇలా చూడు, ఆ రూమ్లో కూడా చూడు, తర్వాత నేను చూస్తా. ఓకే గైస్, ఇంకా మాకు నైట్ వర్షన్లో ఏమైతే రికార్డ్ అవుతుందో అదే మీకు చూపిస్తాను. సో ఇంకా ఉందంటే గేమ్ కంటిన్యూ చేస్తా, లేదంటే స్కిప్ చేస్తాను. సో వెయిట్. సో దీన్ని అయితే యూజ్ చేయలేదు కదా. ఇది దీంట్లో ఉండే వాటర్, ఒకవేళ నెగిటివ్ ఎనర్జీ ఏదైనా ఉన్నా కూడా ఈ వాటర్కు రియాక్ట్ అవుతాయి. సో దీంట్లో చాలా ఏంటి పవర్ఫుల్గా, చాలా పవర్ఫుల్ అయిన వాటర్ అయితే హజరత్ అయితే ఇచ్చారు. కలీల్ ఇది పట్టుకొని తిరుగు, ఇంకా మనకు నీకు ఏదైనా ఒకవేళ ఆప్షన్ కనిపిస్తుంది. సరే నేను ఇట్లా ఇది పట్టుకో చేతిలో, ఆరు చేతిలో పట్టు, జాగ్రత్తగా అలా తిరుగు. ఓకే, ఇలా పెట్టుకో. ఓకే, తిరిగి చూడు. తమ్ముడా, ఇక్కడ ఉన్నావా లేదా? ఫ్రెండ్స్ సౌండ్స్ అయితే ఏం లేవు, షాడోస్ లేవు. తమ్ముడు ఉన్నట్లా లేనట్టా? ఓకేనా? ఫ్రెండ్స్ షాడో ఎక్కడికడి కనపడిందో అక్కడ ఎటుకులాడదామా తమ్ముడిని?
ఏమమ్మా సౌండ్స్ ఏం లేవు, షాడోస్ కదా మూట కట్టినాంచి. ఓకే మిడతా ఫైనల్ వర్షన్ నేను తిరిగి చూస్తాను, సరేనా? పట్టుకోవాలి నా చేతిలో పెట్టు జాగ్రత్త. సురేష్ నువ్వు కూడా అలానే పట్టుకుంటా, సరేనా? చూసుకుంటారా, నేను చూసుకుంటా వస్తా జాగ్రత్త. అత్త పవర్ బ్యాంక్ వాళ్ళు జోలు పెట్టు. తమ్ముడు నువ్వు ఉన్నావో లేవో ఇప్పుడు అర్థం కావటం లేదు. ఇంతవరకు ఉండి చాలా ఇబ్బంది పెట్టావు, ఇప్పుడు ఆ మూట విప్పినప్పటి నుంచి ఎటువంటి యాక్టివిటీస్ నాకు కనపడడం లేదు. ఇన్కేస్ నువ్వు వెళ్ళిపోయి ఉంటే నాకు అదే చాలా అంటే చాలా హ్యాపీ. బట్ ఇంకా తీసినాక నీ శక్తి కోల్పోయినావో లేకుంటే నువ్వేమన్నా ఇంకా ఏదన్నా ఆలోచించుకుంటూ ఏదైనా చేస్తున్నావో నాకు తెలీదు. సో దానివల్ల నాకు కానీ నా ఫ్రెండ్కి కానీ ఇబ్బంది కలగకూడదు కాబట్టి నేను ఈ పవిత్రమైన వాటర్ని పట్టుకొని తిరుగుతున్నాను. ఇంకేసి నువ్వు ఉంటే ఈ వాటర్ నీకే చేసి వెళ్ళిపోతాను. దాకలే బయట చూద్దాం, బయట ప్లస్ ఆ రూమ్లో చూసేసి ఫిల్ చేద్దాం. కనసంద్ర ఇది కలీల్ టెన్షన్ అంతా పోయింది, చాలా ప్రశాంతంగా ఉన్నా ఇప్పుడు, చాలా ప్రశాంతంగా. అందుకే చెప్పింది ఇప్పేద్దాం రా, ఒకవేళ అబ్బాయికి సంబంధించింది ఉంటే హ్యాపీ ఫీల్ అవుతారా, ఎటువంటి ప్రాబ్లం ఉండదురా అనేసి. సో గైస్ చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నా. గమనించు కుండలోని వాటరు కేవలం సేఫ్టీ కోసమే తెచ్చాను గైస్. చరగాళ్ళు యూజ్ చేస్తారు, ఎవరికన్నా దరగాలు బాగా వెళ్ళిన వాళ్ళకంటే ఎక్స్పీరియన్స్ ఉంటుంది. జస్ట్ ఈ వాటరు ఎవరన్నా కొంతమంది అంటే బాడీలో వచ్చి మిస్బిహేవ్ చేస్తూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళపైన చల్లితే చాలు, వాళ్ళు చాలా నరకయాతన మంటలు పడినట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు ఈ వాటర్ పడితే. కలీల్ అంటే చూస్తున్నారా ఫైరు షాడో అంతా వచ్చింది కదా ఇటు పక్కలంతా, చూడు నీకు నాకేం కనపడడం లేదు, నువ్వే చూడాలి ఫోన్లో ఏమన్నా కనస్తున్నాము. ఓకే చూడు
చూడండి ఇందాక మొత్తం ఇక్కడ మంట వచ్చింది అలాగే ఆ మూట్లో మంట వచ్చింది ఇప్పుడు చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో ఒక శబ్దం లేదు షాడో ఇక్కడే కదా చూడు ఏమన్నా కనిపిస్తుందా ఇప్పుడు చూడు కొంచెం పై కనిపిస్తుందా సో అక్కడ ఇందాక అక్కడ వచ్చింది అక్కడ ఇప్పుడు చూద్దాం ఇక్కడ ఏమైనా కనిపిస్తుందా కళ్ళు ఏం లేదా సో ఫ్రెండ్స్ ఇంకా సాధ్యమైనంత వరకు తిరిగి చూసాము ఇక్కడే కానీ ఏమీ కానీ కనిపించలేదు సో ఇందులో నిండే వాటర్ని తాగేస్తాము ఇక్కడే ఎందుకంటే హజరత్ చెప్పింది కూడా ఒకవేళ మీరు వెళ్ళినా ఇక్కడ యూజ్ చేసినా కూడా దీన్ని తాగండి చాలా మంచిది అని చెప్పారు కాబట్టి ఇప్పుడు ఇందులో ఉండే వాటర్ని తాగేసి ఇక్కడ ఏదున్నా కూడా ఇక్కడే క్విట్ అయిపోయేటట్టు మనసులో అనుకునేసి దువా చేసేసుకుని ఇక్కడి నుంచి అయితే వెళ్ళిపోతున్నాను గైస్. సో వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. సో వీడియోని ప్రతి ఒక్కరు లైక్ చేయండి, ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై, లవ్ యూ ఆల్. సో మొత్తానికి అయితే చాలా హ్యాపీగా ఉంది, ఫస్ట్ టైం ఇంత క్రూరంగా ఉండే ఒక ఆత్మకి హెల్ప్ చేశాను అనేసి. సో అది హెల్ప్ చేశానో లేదో నాకే అర్థం కావట్లేదు, బట్ మనం ముందు చూసిన దానికి ఇప్పటికీ చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు కూడా చూడండి ఎంత ప్రశాంతంగా ఎంత కూల్గా ఉందో. సెలెక్ట్ ఓకే గాయ్స్, బాయ్ 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 ఫ్రెండ్స్. ఖలీల్ ఎలా ఉంది నీ ఎక్స్పీరియన్స్? నా ఎక్స్పీరియన్స్ ముందు టెన్షన్ అని ఫుల్ టెన్షన్ అయిపోయినా, ఫుల్ ఇది అయిపోయినా. ఇప్పుడైతే మనసు ప్రశాంతంగా ఉంది, ఏ టెన్షన్ లేదు, హ్యాపీగా ఉండదు ఇప్పుడైతే. ఓకే, సో ఇన్ని రోజులు జిన్ వీడియోకి వస్తే ప్రతిసారి ఈడే ఇబ్బంది పడేవాడు, బట్ ఈడే హెల్ప్ చేసినట్టు అయిపోయింది ఈరోజు. ఈరోజు చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్. ప్రతిసారి ఏ వీడియోకి వెళ్ళినా కూడా ఫుల్ రిస్క్లో పడి రిస్క్ తీసుకొని ఇంటికి వెళ్తాను నన్ను. ఇప్పుడైతే ఫుల్ హ్యాపీగా ఉన్నాను. హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ విత్ కామెంట్. బాయ్ ఫ్రెండ్స్.